కలకత్తాలో పుట్టి అంటే వాళ్ళ తండ్రి బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫీసర్. ఆ తర్వాత ఫస్ట్ ఉద్యోగం మెయిన్గా కడపలో కలెక్టర్ ఆఫీస్లో, మేబీ అసిస్టెంట్ కలెక్టర్ ర్యాంక్లో తెలుగు భాష మీద ప్రేమతో మరి అప్పుడు వేమన పద్యాలు కొన్ని ఆయన్ని ఆకట్టుకుని ఆ తాళపత్ర గ్రంథాలన్నీ కలెక్ట్ చేసి సుమారు 1400 పద్యాలు ఆయన కలెక్ట్ చేసి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి మరి అంతేకాకుండా తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీని కూడా ఆయన తయారు చేయించారు. అటువంటి మహానుభావుడు మన కడప జిల్లాలోనే ఈ యాక్టివిటీ అంతా చేయటం తెలుగు జాతికి కూడా ఎక్కడో బ్రిటిష్ వాడైనా కూడా ఎనలేని కృషి చేశాడు. మరి ఇప్పుడు అదే కడప జిల్లాలో మన దురదృష్టం, అది మన అదృష్టం అయితే మన దురదృష్టం, అదే కడప జిల్లాకు చెందిన వ్యక్తి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ఐ థింక్ ఈరోజు ఆయన కూడా కడప జిల్లాలోనే ఉన్నట్టుగా ఉంది. మరి ఆయన తెలుగు భాష విధ్వంసానికి మరి పూనుకున్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా దురదృష్టం. మరి ఒక పక్క ఆయన తండ్రి గారే గతంలో తెలుగు భాషకి ప్రాంతీయ స్టేటస్ రావడం కోసం మరి మండలి బుద్ధప్రసాద్ గారి సహకారంతో ఆయనకి భాష మీద ఉన్న మక్కువ కాబట్టి ఆయన ఎక్స్ట్రాగా కృషి చేసి ప్రాచీన హోదా తమిళ భాష తర్వాత తెలుగుకి ప్రాచీన హోదా తీసుకొచ్చింది తండ్రి అయితే, మరి ఆ భాషనే మరి చంపే ప్రయత్నం ఇక్కడ జరగటం అత్యంత దురదృష్టం. సరే ఏదైనా బైజూసు అది ఇది అని చెప్పి ఏదో తీసుకొచ్చారు. మరి ఇవాళ అమెరికాలో బైజూస్ మెయిన్ సబ్సిడరీని లెండర్స్ టేక్ఓవర్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రేపు ఆ కంపెనీ ఉంటుందో పోతుందో తెలియదు. మరి పెట్టిన ఖర్చు అంతా ఈ నష్టం అంతా మరి రేపు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న కేసులు పరంపర ఈ నాన్ సెన్స్ అంతా చూస్తే మరి అతని వలన ఈ పాత ముఖ్యమంత్రి వలన ఇంత నష్టం వచ్చిందని మరి కొత్త ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో కేసులు పెట్టే అవకాశం కూడా ఉంటుందేమో. సరే ఏమైనా భాష ప్రేమికుడు బ్రిటిషర్ అయితే, తెలుగు భాష ప్రేమికుడు బ్రిటిషర్ అయితే ఆ జయంతి సందర్భంగా మరి ఆయన గుర్తు తెచ్చుకోకపోయినా అనుకోకుండా అదే కడప జిల్లాలో ఉన్న మన ముఖ్యమంత్రి భాష విధ్వంసానికి పూనుకోవటం నాట్ ఇన్ గుడ్ టేస్ట్, అత్యంత బాధాకరం. చూద్దాం వారిలో ఇసుమంతా మన భాష మీద కూడా మోజు పెరగాలని తెలుగువారిగా కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఇంగ్లీష్ భావాలు ఉన్నప్పటికీ తెలుగు భావాలు కూడా వృద్ధి చెందాలని ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వారి జయంతి సందర్భంగా కోరుకుందాం. ఇక సుప్రీంకోర్టులో నిన్న మంచి తీర్పు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది అశ్విని కుమార్ ఉపాధ్యాయ వేసిన ఆ పిటిషన్. విధి విధానాలు తొందరగా ఎలాగ క్లియర్ అవ్వాలి, ఒకసారి దోషిగా మరి అయితే 6 సంవత్సరాలు కాకుండా జీవితాంతం నిషేధించాలి అని కూడా అతను అడగటం జరిగింది. కానీ జీవితాంత నిషేధం బహుశా అది పట్టించుకోకపోవచ్చు, కానీ ఇంతకుముందు ఉన్న నిషేధాలు అయితే డెఫినెట్గా కొనసాగుతాయి. ఫాస్ట్గా ట్రయల్ అవ్వాలి అని మరి అడగటం, అది ఇప్పుడు విచారణకు రావటం, ఏదైతే ఆ బెంచ్లో కాకపోయినా వేరే బెంచ్లో ఫాస్ట్ విచారణ జరగాలంటే కోర్టు మార్చాలి అని చెప్పి పిటిషన్ వేయటం, అలాగే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా త్వరితగతిన విచారించండి అని చెప్పి లేఖ రాయటం,
యాదృచ్ఛికమే. ఎందుకంటే ఇది ఎప్పుడో వేసిన కేసు, అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ తీర్పు రావటం, త్వరితగతిన వేగవంతం చేయాలని చెప్పి తీర్పు రావటం శుభ పరిణామం. డెఫినెట్గా మరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి, మన ఆంధ్రప్రదేశ్ నాయకులకి అంటంలో ఎటువంటి సందేహం లేదు. మరి పాలకులకి ఎస్పెషలీ చూద్దాం. మరి ఇప్పటికైనా మరి తెలంగాణ నూతన హైకోర్టు విధి విధానాలు త్వరగా రూపొందించి మరి ఆ సిబిఐ కోర్టులో విచారణ త్వరితగతిన, అంటే బాగా త్వరితగతిన, ఎందుకంటే 10 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది కాబట్టి, ఇంకా ఎక్కువ లేట్ చేయడానికి లేదు కాబట్టి బాగా స్పీడప్ చేసి, ఎందుకంటే వాయిదాలు ఇవ్వడానికి కూడా లేదని చెప్పారు కాబట్టి మరి కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. నాకు ఎలక్షన్లు ఉన్నాయి, నేను తిరగాలి తిరగాలన్నా కూడా మరి బహుశా మరి ఏ ఎన్నికల్లో ప్రచారం నుంచి ప్రతిపక్ష నాయకుడిని దూరం చేయాలని చెప్పి మరి ఎన్ని కేసులు పెట్టారో మరి అదే ప్రచారానికి మరి ఆయన ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అదే ప్రచారానికి ఆయనే దూరం అయ్యే పరిస్థితి బహుశా వస్తుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. చూద్దాం దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో, ఒక 10-15 రోజుల్లో మనకి అర్థమవుతుంది. ఇక అత్యంత దారుణమైన విషయం ఏంటంటే కిలార్ రాజేష్ పై కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ప్రయోగం. మరి అతను డైరెక్ట్గా బెదిరించటం, మరి గతంలో కిలార్ రాజేష్కి 160 నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు సిఐడి వాళ్ళు, సిఐడికి సంబంధం లేని ఒక శాఖాధికారి, ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఒక శాఖాధికారిలో ఆయన మధ్యలో వచ్చి ఆయన కోరుకున్న ఒక వ్యక్తి పేరు, కక్షపూరితమైన ఒక వ్యక్తి పేరు చెప్పకపోతే మనిషే గల్లంత అవుతాడు అని అన్నట్టుగా మరి తెలిసింది. అదే వివరాలు ఈరోజు మార్నింగ్ ఆదినారాయణరావు గారు, సీనియర్ న్యాయవాది, వారు మెన్షన్ చేశారు. లంచ్ మోషన్ అడిగారు 2:15 అంటే